నిమ్మకాయలు మీ ఇంట్లో ఉంటే వాస్తు దోషం నెగటివ్ ఎనర్జీ పోతుందట ఈ మ్యాటర్ చాలా సార్లు చాలా చోట్ల వినే ఉంటారు కదా మనం నిమ్మకాయలని రెగ్యులర్గా వాడతాం నిమ్మకాయల్ని అందం ఆరోగ్యం విషయంలోనే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా వాడతారు అంటే ఏమాత్రం అతిశక్తి కాదు నిమ్మకాయలకు దిష్టి దోషాలను నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించే అతీత శక్తులు చాలా మంది నమ్మకం మనం చాలామంది వ్యాపారస్తుల దగ్గర కూడా ఓ గాజు గ్లాస్లో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ ఉంచడం చూస్తూనే ఉంటాం అయితే ఇలా చేయటం ఏంటి ధన ధనప్రాప్తి కోసమా లేక దృష్టి దోషాలక లేక దీని వెనుక ఏదైనా కారణం ఉందా నిమ్మకాయ నీడలో ఉంచటం వల్ల కలిగే లాభాలేంటి ఇలా ఒకటేంటి చాలా క్వశ్చన్స్ మీ మైండ్ని చాలాసార్లు చాలా సార్లు బ్యాన్ చేసి ఉంటుంది కదా మరి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చెప్తాను వినేసేయండి నిమ్మకాయతో అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు అంటారు మన పూర్వీకులు వ్యాపారుల్ని నాశనం చేయాలనే దుష్టశక్తి నుండి నిమ్మకాయ రక్షిస్తుందని నేటికి చాలామంది నమ్మకం నమ్మకం మంత్రతంత్రాలతో ప్రధానమైన పాత్ర నిమ్మకాయలుగా భావిస్తారు అలాగే గురువారం హనుమంతుని గుడికి వెళ్లి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్లి పూజ చేయటం ద్వారా కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఇక వ్యాపారం బాగా జరగకపోతే ఓ నిమ్మకాయని తీసుకొని షాప్లోని నాలుగు గోడలకు ఓసారి ఆ నిమ్మకాయని టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి నాలుగు దిక్కుల్లో ఆ నిమ్మకాయ ముక్కలు ఉంచటం ద్వారా శని బయటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు ఇంటి ఆవరణలో ఓ నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇంట్లోకి రావని నమ్మకం అలాగే ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుందట ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగులితే ఓ నిమ్మకాయని తీసుకొని కింద నుండి పై వరకు దిష్టి తీసి దాని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేయటం ద్వారా ఆ దిష్టి పోతుందట ఇక నిమ్మకాయని ఓ గాజు గ్లాస్లో నీటిలో వేసి ఉంచటం వల్ల చెడును గ్రహించి మంచిని విడుదల చేస్తుంది శక్తి కేంద్రంగా పనిచేస్తుంది పరిసరాలకు అనుకూలంగా మారుస్తుంది కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు హాల్లో టేబుల్ మీద గాజు గ్లాస్లో నీరు పోసి అందులో నిమ్మకాయ ఉంచటం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు ఆ ఇంటి లోపలికి రాలేవు అంతేకాదు ధనం కూడా బాగా వస్తుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి నిమ్మకాయని ఇలా ట్రై చేసి చూడండి